Okay, well, hello everyone, welcome back. This video is regarding kotta offline batch and mee andarki telusu every Monday kotta offline batch anatundi mana Hyderabad branches ainatundi Amirpet mariyu Dilshuk Nagar lo prati Monday kuda start chestamandi. Next Monday, that is on 12th September 2022 nadu Amirpet mariyu Dilshuk Nagar branches lo evaraithe bank exams ki SSC exams ki prepare ayyatundi candidates unnaro vaalla kosam kotta offline batch ni start cheyabothunnam. Deeniki sambandhinchi demo deeni previous day, that is 11th September nadu Sunday nadu morning 10 o'clock nunchi afternoon 1 o'clock varaku Amirpet mariyu Dilshuk Nagar branches lo demo ni kuda conduct chestam deen dwara. అదే విధంగా ఈ బ్యాచ్ ద్వారా మీకు ఆఫర్ చేసేటువంటి సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ గురించి అవగాహన కల్పిస్తామంటే బ్యాంక్ బ్యాచ్ అయితే రీజనింగ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ సారీ జనరల్ ఇంగ్లీష్ కరెంట్ అఫేర్స్ కంప్యూటర్ అవేర్నెస్ బ్యాంకింగ్ అవేర్నెస్. అదేవిధంగా ఎస్ఎస్సీ విషయానికి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తారండి అని అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్, దాంట్లో ఫినాన్స్ అండ్ ఎకానమీ, అదేవిధంగా జనరల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటి గురించి మీకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ఇంకా ఈ కోర్స్ అనేటువంటిది ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందండి అని అంటే ఐబీపీఎస్ క్లర్క్ పిఓఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్ పిఓఎస్ఓ, ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఆర్ఆర్బీ స్కేల్ 1, అదేవిధంగా ఆర్బీఐ అసిస్టెంట్, అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అన్ని పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎఫ్సీఐ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ని కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంతోపాటు ఎస్ఎస్సీ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఈ ఎగ్జామ్స్ అన్ని రాసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బ్యాచ్. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే శ్రీధర్ సిసిని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అని అంటే కేవలం శ్రీధర్ సిసి మాత్రమే కదండి, ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అదొచ్చేసి ఫస్ట్ వన్ ఫ్యాకల్టీ, రెండు ఫెసిలిటీస్, మూడు సెలెక్షన్స్. ఈ మూడు విషయాలని పరిగణలోకి తీసుకొని మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని జాయిన్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. మన శ్రీధర్ సిసిలో ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి వెల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీ, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రమే శ్రీధర్ సిసిఈలోకి తీసుకుంటారు. కాబట్టి ఫ్యాకల్టీ గురించి ఎటువంటి డోకా మీకు అవసరం లేదు, ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఒక స్టూడెంట్ మన సిసిఈలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ స్టూడెంట్ చదువుకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా అందజేస్తాం. ఏ విధంగా అండి అని అంటే స్టూడెంట్ క్లాస్ రూమ్లో విన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ టెస్ట్ని కండక్ట్ చేసి ఆ టాపిక్ వైజ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని రాసుకోవడానికి వీలుగా ల్యాబ్ ఫెసిలిటీని కల్పిస్తాం. దాంతోపాటు మీకు మాక్ టెస్ట్లని కూడా కండక్ట్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేస్తాం. ఇది మాత్రమే కాకుండా మీరు చదువుకోవాలి అనంటే మరలా హాస్టల్కో లేకపోతే ఇంటికో పరుగులు పెట్టకుండా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి లైబ్రరీ ఫెసిలిటీ కూడా మన సిసి అందిస్తుంది. ఈ విధంగా డామ్ నుంచి డెస్క్ వరకు స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటినీ సిసి అందజేస్తుంది. ఇది మాత్రమే కాదండి, ఒక స్టూడెంట్ ఎవరైనా జాయిన్ అయిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ అయింది అని అనుకుందాం, వాట్ అబౌట్ నెక్స్ట్ లెవెల్? ఎందుకు అంటే మెయిన్స్ లెవెల్ ఈస్ డిఫరెంట్ కాబట్టి ఆ ప్యాటర్న్కి సంబంధించి ఆ ఓరియంటేషన్లోనే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవ్వడానికి వీలుగా క్లాసెస్ని అందజేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయింది, కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాట్ అబౌట్ ఇంటర్వ్యూ అండి అంటే ఇంటర్వ్యూకి కూడా కావాల్సినటువంటి గైడెన్స్, ఇంటర్వ్యూ క్లాసెస్, మాక్ ఇంటర్వ్యూస్ని కూడా కండక్ట్ చేస్తాం. తద్వారా మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ పట్ల ఏదైతే ఫియర్ ఉంటుందో ఆ ఫియర్ని కూడా తొలగించి మీకు ఈ ఇంటర్వ్యూకి కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా మన సిసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీకు ఒక ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా సిసిఈ మీ వెన్నంటే ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బూస్టర్ క్లాసెస్ని కూడా అందజేస్తామండి. ఇవి దేనికోసం అండి అనంటే మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి బూస్టర్ క్లాసెస్ని కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి అందజేస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఫెసిలిటీస్ విషయంలో కూడా సిసి అందించేటువంటి ఫెసిలిటీస్ నెంబర్ వన్గానే ఉంటాయి. దీంతోపాటు సెలక్షన్స్ విషయానికి వచ్చేసరికి 2021 సంవత్సరంలో మన సిసి సాధించినటువంటి విజయాలు. మీకు డౌట్ రావచ్చు ఇన్ని నెంబర్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఏముందండి నెంబర్స్ డిస్ప్లే చేయడమే కదా అనంటే మన శ్రీధర్ సిసి ఎప్పుడు అలా చేయదండి. ఎందుకు అనంటే సిసి మన శ్రీధర్ సిసి చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం, అదేవిధంగా వచ్చిన ర్యాంక్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాం. ఇవి జెన్యున్ కాదా అని చెప్పేసి మీరు కనుక్కోవాలి అనంటే వీళ్ళ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే వాళ్ళ రోల్ నెంబర్స్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ జాబ్,
జాబ్ లొకేషన్ అదేవిధంగా వాళ్ళ డెసిగ్నేషన్ ఈ కంప్లీట్ డీటెయిల్స్తో మీకు ఆ స్టూడెంట్స్ గురించి ఎవరైతే సెలెక్టీస్ ఉన్నారో వాళ్ళ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మన శ్రీధర్ సీసీ వెబ్సైట్లోను సోషల్ మీడియా సైట్స్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్స్ వీటన్నిటిలో కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మీరు తెలుసుకోవచ్చు వెదర్ దే ఆర్ జెన్యున్ ఆర్ ఇంజెన్యున్ అని చెప్పేసి దీంతో పాటుగా రీసెంట్ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి టీఎస్ క్యాబ్ స్టాఫ్ అసిస్టెంట్స్ విషయంలో అవుట్ ఆఫ్ 355 136 ఎలక్షన్స్ ఉన్నాయండి టీఎస్ క్యాబ్ అసిస్టెంట్ మేనేజర్స్లో అవుట్ ఆఫ్ 69 28 ఉన్నాయి మీరు గమనించినట్లయితే స్టేట్ వైజ్ సెలెక్షన్స్లో మన స్టూడెంట్స్ 40% మంది దీంట్లో మన స్టూడెంట్సే ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పీఓలో 19 సెలక్షన్స్ ఉన్నాయండి సిసిఈ నుంచి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏఓ ఆఫీసర్ స్కేల్ 1 జర్నలిస్ట్ ఈ కేటగిరీలో 11 సెలక్షన్స్ ఉన్నాయి ఎస్బీఐ పీఓలో అయితే 51 సెలక్షన్స్ ఉన్నాయండి అదేవిధంగా ఐబిపిఎస్ ఎస్ఓ లెవెల్లో 74 సెలక్షన్స్ ఉన్నాయి అండ్ ఐబిపిఎస్ క్లర్క్ లెవెల్లో అయితే 601 సెలక్షన్స్ ఉన్నాయి ఐబిపిఎస్ ఆర్ఆర్బీ పీఓ 10లో 289 సెలక్షన్స్ ఐబిపిఎస్ ఆర్ఆర్బీ 10 క్లర్క్లో 542 సెలక్షన్స్ ఉన్నాయి అండ్ ఎస్బీఐ క్లర్క్లో 378 సెలక్షన్స్ ఉన్నాయి పాన్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 7.2% ఆఫ్ ఆల్ ఇండియా వేకెన్సీస్లో మన ఈసీ స్టూడెంట్సే ఉండడం విశేషం ఐడిబిఐ పీజీడిబిఎఫ్లో 27 మెరిట్ లిస్ట్లో ఉంటే వెయిటింగ్ లిస్ట్లో 69 క్యాండిడేట్స్ ఉన్నారండి అండ్ కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాదు ఈవెన్ ఎస్ఎస్సీలో కూడా మన శ్రీధర్ సిసి నుంచి సెలెక్షన్స్ అదేవిధంగా చాలా వరకు ఈవెన్ అచీవ్మెంట్స్ అనేవి ఉన్నాయి అవి అబ్జర్వ్ చేసినట్టయితే సిజిఎల్ 2018 ఫైనల్ సెలెక్షన్స్లో 126 ఆర్ ఫ్రమ్ సిసి ఓన్లీ సిజిఎల్ 2019లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 351 ఎస్ఎస్సి సిజిఎల్ 2020లో టైర్ 1 నుంచి టైర్ 2కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 498 ఉన్నారండి సిజిఎల్ 2021లో టైర్ 1 నుంచి టైర్ 2కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 371 ఉన్నారు దిస్ ఈజ్ నాట్ అ స్మాల్ నెంబర్ కాబట్టి ఈ ఆఫ్లైన్ బ్యాచ్ గురించి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా సందేహాలు ఉంటే వాటి గురించి కనుక్కోవాలి అనుకుంటే యూ కెన్ రింగ్ అప్ ఆన్ 7680777711 అదేవిధంగా 7680777722కి కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చండి ఈ విధంగా ఈ ఆఫ్లైన్ బ్యాచ్ దీనికి సంబంధించినటువంటి డెమోకి అటెండ్ అయ్యి వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ టు యూ ఆర్ నాట్ అన్నటువంటిది డిసైడ్ చేసుకొని ఈ ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయ్యి చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైతే గోల్ని అనుకుంటున్నారో ఆ గోల్ని రీచ్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ